ఆశ్చర్యం ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడు పరాభవం పుక్కడి పురాణములకి ఎన్ని గట్టు తపస్సు ఎల్ల భక్తుల వలె పొగడుటగా భక్తులకు హేమంతరము పెద్ద జయించుతామని భద్రపీఠ అధిష్టింపజేసినందుకు ఒక సమాధిపత్యము దొరికిన తల్ల స్వామి వారు గండం మొత్తం ఎంత ప్రలోభ్యము దేవేంద్రుడి అంగీకారమా మదిపున్న మనుషులు ఎవడు ఒక్కడు లేచి పాపాదరంబకు మధ్య లోరమున ఉంకు పాలతో దుష్కర్మమయ్యం దోడి దేవి రాజకులమునందు ఒక్కడు సరిచేసి బడుగే తల ఉప్పు చందమరా చెప్పేది వేగమన్నట్టు హుడే హుడే అని చప్పట్లు చొరపటయా హరిశ్చంద్రుడట భక్త సంగుడట ఈ వశిష్ఠుడితో నెరుగుడట ఓడి భ్రష్ట వశిష్ఠ హరిశ్చంద్రుడి సత్య స్ఫూర్తి నీ ఒక్కడికి మాత్రమే తెలియటకు నీ ముఖమునే ప్రొద్దుపడిచబాయని అశేష వస్తు ఆలంబులను సృష్టింప రెండవ బ్రహ్మణైన నేరడు శిష్యుండరు లోకాతీత విషయంలో నిశ్చయములన్న ఆరు పంటతో ఆరు కోటలు కొనియటన్న నీకు నేను ఓత్పందనము జరగవలసినది హరిశ్చంద్రుడి సత్య స్ఫుటి నే పరీక్షించాను బట్టి కబడంలో జుట్టు ఎట్టు అయిన రోజపట్టిని కావలసినని పంపలాడించను ఓ కంపుల నితంపు సత్యశీయుండను ఓడవ్వండును లేడను మాట నిస్సందేహము విశ్వామిత్రుని యోగదండము భూపతనమా మనం దేవి సంభోధించుచున్నది విశ్వామిత్రునిగా నాకు కూడా అభయ భయమా దుఃఖటమైన కార్యము వేసుకున్నందులకు అనివార్యం ఒక దాన్ని నిర్వహింపవలైన నిన్ను నాకు దేవ పరాజయమానని తొలుత యోచించగలం మాయాదారములను పడక హరిశ్చంద్రుడు అబద్ధమాడుకున్నను సోటి రాజపట్టి దృశ్యంకుడందరిని సత్య కీర్తి ప్రపంచ స్థాయిగా నిలుప కారణమైతే నన్న సంతోషంటే నాకు చేయంబో వశిష్ఠులకున్నంత సంకటము నాకు లేదు విశ్వామిత్రుడు నాకు నాకు కూడా అపజయ
नक्षत्र का शिशा नक्षत्र का
పరిశ్రమ వందండి సంధ్యావందనము నేర్చుకోరా అంటే సంగీత సాధన మొదలు పెడితే కదరా ఇక నీకు సంధ్యావందనము ఏ అలవాటురా అవునను శిష్యుడు ఏంటి పశుడు ఏంటి ఏంటి గానాంశం పడిహే అన్నారు నీ గానామృతంతో ప్రపంచమునే ఓలవాడిపగలవు అందులకే నీకు సంధ్యావందనము మీద నిష్ట తగ్గినది పట్టుబట్టిన దర్యలో విద్యలడియం కనకరామల కమకాలింపగలడం సంధ్యావందనము రాలేదని అంటిన సంధ్యావందనము చెప్పలేదని అంటిన గురుదేవ అలవడలేదు శిష్య అలవడలేదనటకు రాలేదనటకు తేడా ఉన్నది అలవడలేదు అన్న గురువు చెప్పిన నీకు అలవోకగా రాలేదు అని అర్థము నందుల చేత నీకు దాని మీద సరి అయినటువంటి నిష్ట లేదు గురు నిష్టతో నేర్చుకునగలిగిన విద్య గురుముఖగా నేర్చుకోలేని విద్య సశాస్త్రీయముగా నేర్చుకోలేని విద్య అటువంటి విద్య అభ్యసించిన వాడే ప్రపంచములో చిరస్థాయిగా నిలబడగలవాడు అయినను ఓ శిష్యుని గురుత్వము నాయుడిగా వర్తింపగము పట్టుబట్టిన దర్యలో విద్యలనియో నీకు కర్తవామరకముగా వింపగలను నిష్టలేని శిక్షణకు మీరు ఇంకా శిష్యులకు ఏం కర్తవామరకముగా వింపని గురుదేవా శిష్యుడి మీద అంత గ్రహణశక్తి కూడా లేదు మహాత్మ శిష్యుడి మీద గ్రహణ శక్తి మాకున్నదిరా నీకే గురువు మీద ఇష్టము లేదు గురువు మీద ఇష్టము లేకుండా సరే కదా వా వదిలిస్తుంది గురుత్వము నాకడ వర్ణించుతుంటుంది ఆయన నువ్వు వ్యర్థ ప్రతివాదము లేదా గురువుతో వ్యర్థ ప్రతివాదములు అరించుతు ఏమి వ్యర్థ ప్రతివాదము గురుగా యా ఇది వ్యర్థ ప్రతివాదం అవును వ్యర్థ ప్రతివాదం మీరే చేయి చూపండి నేను కాదు ఘటికుడైన శిష్యుడు నీకు ప్రత్యేకముగా అవించబోధింపవలేను ఆ కార్యక్రమం నేను చేపట్టుదాం అందు అక్కడి పరిశుభ్రై ఉన్నాడు కనబడుతున్నది అన్నగారు
ரெண்டு பேருக்கு கடன் தரேன். இத்தனா சந்திரமதி லோகி பிரச்சனை எழுந்திருந்தார். ఇంతకు సందర్శనము కాదు ఈ ఆశ్రమం ఎవరితో కదా పత్తికెట్టి
ಕೇಳ್ಕೊಳ್ತಾರೆ. Come on.
ಮೊದಲಿ ಗಾನ ಗಲಾ ವಿಲಾಸಿಯನ್ನು ನಾವು ಮುಂದೆ ಕೊಡುತ್ತು ಎಲ್ಲರೂ ಓಡಿ ನರಾದು ಮುಂಜಿನಿಂದ ಹೊಡೆಯುವ
దుర్మతి రాజ దుంబాస్సులపై మూడు మాట అందించగలిగిన లేక వారి నోడుకలు కోలుతున్నా మీ నోడుకై ఇప్పుడు చూసిన తలవి నేను మోసిన అత్యవనే నా మనము వారికి మా హృదయపూర్వక కళాభిమానం తెలియజేస్తున్నారు.
పరమాత్మ దేవుల ధర్మోపదేశములు పరిగ్రహించడకు సిద్ధంగానే ఉన్నాడు. కానీ పాప కార్యములకు నన్ను మీరు పురుగొందురా మహాత్మ. ఎట్టి పాప కార్యమైనను మా ఆజ్ఞ అయిన వెనుక అయ్యది పుణ్యకార్యంపుగా మారవలసినవే. మీరు ఆయన పొందను కదా బలి. మీరు మా మహిమని ఇప్పుడు బాబుగా తెలిసి వచ్చింది.
ముఖమున కట్టి భాగ్యమే కలిగిన నీ జీవితము మూడు పువ్వులు ఆరు కాయలుగా నీ
ఈ పట్టాభిషేకం
సింహాసనం అధిష్ఠించి రాజ్యం వేలవలసిన మాకు కాని ఈ మణిభూషణిములు మీకేనన్నయ్య? మీరు ఈ నగలని ఇచ్చడని దిగవించుకోండు. అటువంటి మహాత్మ తమ ఆశ్రమం నుండి దిగుతున్నాను.